వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో దేవీపట్నం మండల వైసీపీ నాయకులు, ఎంపీపీ మరియు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎంపీపీల సమైక్య సంఘ జిల్లా కన్వీనర్, అలాగే గిరిజన నాయకులు కుంజ మురళి మాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే మురళి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. చెప్పండి సార్, అసలు మీ బాల్యం, మీ చదువు, మీ కుటుంబం వస్తుంది? నా బాల్యం వచ్చేసరికి దేవీపట్నం మండలం చిన్నరావునాయపేట నాగరపల్లి గ్రామంలో నేను జన్మించడం జరిగిందండి. మా తండ్రి గారి పేరు కొన్ని చలందర, మా అమ్మగారి పేరు సరస్వతి. నేను 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్ నాగో విలేజ్లోనే చదవడం జరిగింది. 6th to 7th శర్భవరం హాస్టల్ స్కూల్లో చదివానండి. 8th to 10th వరకు వచ్చి కొత్త వీధి హాస్టల్ పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ వచ్చి మాడిమిల్లి ఏపీఆర్ చేసిలో చదవడం జరిగింది. అదే రకంగా నేను డిగ్రీ వచ్చి కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మీ కుటుంబంలో ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారు? రాజకీయాలు అంటే మా నాన్నగారు కొంచెం చల్లందొర గారు గత 30 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2019లో గెలుపొందిన తర్వాత అప్పటి ఎంపీటీసీగా చందవనపేట కూర్పంచి పంచాయతీలో నెగ్గడం జరిగింది. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారు 2014 తర్వాత చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అదే పార్టీ నుంచి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. అందులో ఎంపీటీసీలో గిరిజన నుంచి మొట్టమొదటిగా రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలోకి వెళ్ళిన ఒక ట్రైబల్ నాయకుడిగా మా నాన్నగారు కొంచెం చలందర్ గారు ఉన్నారు. ఆయన ఎలాగానే ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడం. రాజకీయాల్లో రావడానికి రోల్ మోడల్ ఉన్నారు? రోల్ మోడల్ అయితే ఫస్ట్గా నేను ఇతర వ్యక్తుల కోసం మాట్లాడతానండి. అది నేను ఈరోజు ఎంపీపీగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మా నాన్నగారు కొంచెం చల్లందొర గారు చేసిన కష్టానికే ఈరోజు ఎంపీపీ పదవి అనేది నాకు వరించడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరు ఇప్పుడు నన్ను అడగడం జరిగింది, రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేస్తున్నటువంటి ఏజెన్సీ టైగర్ ఎమ్మెల్సీ అనంతబాబు గారు నాకు రోల్ మోడల్ అండి. ఆయన వల్లే ఈరోజు నేను ఎంపీపీగా కానీ, ఈరోజు జిల్లా సమాఖ్య అధ్యక్షుడిగా కానీ, ఏఎస్ఆర్ జిల్లాలో, అదే రకంగా డిసిఎంఎస్ డైరెక్టర్గా కానీ జిల్లాలో కాకినాడలో ఈ 3 పదవులు నేను అనుభవిస్తూ ఉన్నానంటే కేవలం ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గారే. నాకు రోల్ మోడల్ కూడా గౌరవ ఎమ్మెల్సీ అనంతబాబు గారని తెలియజేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పరిపాలించారు, అలాగే ఆయన మరణ అనంతరం తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయ్యారు. అలాగే ఆ రోల్ మోడల్ కానీ మీరు ఏమన్నా తీసుకొని మీ నాన్నగారు తదనంతరం మీరు రాజకీయాల్లోకి వచ్చి అసలు అంటే ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? వాస్తవంగా అయితే నేను రాజకీయాలకి చాలా దూరం అండి. మా నాన్నగారు పాతికేళ్ళు రాజకీయాల్లో తిరిగినా సరే నేను ఏ సందర్భంలో కూడా రాజకీయంగా మా నాన్నగారు కూడా కానీ ఎలక్షన్స్ కానీ తిరిగిన సందర్భాలు లేవు. అప్పటికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ మా నాన్నగారు చనిపోయే నాటికి అప్పటి వరకు ఒక రకంగా ఉన్న జనం నాకు కొంత డిఫరెంట్గా కనపడ్డారు. ఆయన బతుకున్నంత వరకు ఒకలా ట్రీట్ చేశారు, మనిషి లేని తర్వాత ఒకలా బిహేవ్ చేశారు. నాకు అనిపించింది ఏంటంటే అంటే మనిషి ఒక హోదాలో ఒక ఇదిలో ఉన్నప్పుడే మనిషికి గౌరవం ఉంటుంది అన్న తర్వాత మా నుంచే కొంతమంది ఎవరైతే నాన్నగారిని నమ్ముకొని తిరిగి ఉన్నారో ఆ జనం అందరూ నా దగ్గరికి వచ్చి మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారితోనే ఈరోజు ఈ పదవి ఇక్కడతో అంతమైపోయిందంటే మేమందరం ఏమైపోవాలని చెప్పడం ఆ రోజు జరిగింది. అదే రోజు మా నాన్నగారు 2019 ఫిబ్రవరి 4వ తారీఖు ఖాళీ చేయడం జరిగింది. అదే రోజు గౌరవ ఎమ్మెల్సీ గారు అప్పటి మనం ప్రతిపక్షంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీ నాన్నగారికి ఏ విధమైతే సహాయ సహకారాలు అందించాము, మీకు కూడా అదే అందిస్తాం, మీరు పార్టీకి రండి, పార్టీ మీ సేవలు కోరుకుంటుందని చెప్పటం, నేను చూసిన పరిస్థితులు ఇవన్నీ కూడా నన్ను రాజకీయాల్లోకి రావాలి, మనం కూడా మా తండ్రి గారి మాట నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు దేవీపట్నం మండలం ఎంపీపీగా ఉన్నారు, అలాగే మరి రీసెంట్గా మిమ్మల్ని అల్లూరు సీతారామరాజు జిల్లా ఎంపీపీల సమైక్య సంఘ జిల్లా కన్వీనర్గా మిమ్మల్ని నియమించడం జరిగింది. అంటే మీరు సమర్థంగా దీన్ని నిర్వర్తించగలని మిమ్మల్ని నియమించడం జరిగింది అంటారా? నేను వచ్చిన అతి తక్కువ కాలంలోనే నేను చేసిన సర్వీస్ కానీ ఇది కానీ పబ్లిక్లో కానీ అదే రకంగా మా పార్టీ నాయకత్వానికి కానీ నచ్చిన సందర్భం ఉంది. తర్వాత ఇప్పుడున్న అంటే మిగతా ఎంపీపీలు తక్కువ అని నేను చెప్పను, కానీ ఉన్న ఎంపీపీలో కొత్త ఎడ్యుకేటివ్గా అదే రకంగా వాక్ చాతిని ఉన్న వ్యక్తిగా నేను ఉండటం వల్ల మా ఎంపీపీలు అందరూ కూడా
పదకొండు మండలానికి సంబంధించిన ఎంపీపీలు కానీ, అదే రకంగా ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన మిగతా 11 మంది ఎంపీపీలు కానీ అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ అనేది లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాని తదుగుణంగానే ఇంతవరకు మేము పనిచేసుకుంటా కూడా పోతాము. ఓకే ఓకే. ఇప్పుడు ఎంపీపీగా మీరు దేవీపట్నం మండలం ఉన్నారు, ప్రజలకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మేము వచ్చి సంవత్సరకాలం అవుతుందండి, అవుతా ఉందండి, సంవత్సరకాలం దాటింది మేము ఎంపీపీగా అయ్యి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019లో అధికారం వచ్చిన తర్వాత నుంచి కూడా 2 సంవత్సరాలు మనం కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం. ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన కాన్స్టిట్యూన్సీకి వస్తే గౌరవ ఎమ్మెల్సీ అనంతబాబు గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే సదాశివ గారు కానీ, ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ ఈ కరోనా కష్ట సమయంలో కానీ జనాలు వదిలేయకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుంచి నడిపించడమే జరిగింది. అందులో భాగంగా మేమైతే మండల పరిషత్ నిధుల నుంచి సుమారుగా ఈరోజు 30 లక్షల రూపాయలు మండల పరిషత్ నిధుల నుంచి ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మాటలు చెప్పడమే కాదు, మేము చేసిన కార్యక్రమాలు కూడా మీకు ఎక్కడెక్కడ చేసామని మేము చెప్పడం జరుగుతుంది. ఇందుకూరు పంచాయతీ వచ్చేసరికి చిన్నభీంపల్లి అనే గ్రామంలో ఎమ్మెల్యే గారు గడప గడప తిరుగుతుండగా మేము వాటర్ సమస్య ఇబ్బంది పడుతున్నారంటే ఆయన సుమారుగా 5 లక్షల రూపాయలతో మేము వాటర్ ట్యాంక్ కట్టించడం, అది ఓపెన్ చేయడం కూడా జరిగింది. అదే రకంగా కోయిపేటలోకి వచ్చేసరికి ఇందుకూరులో సుమారుగా 6 లక్షల రూపాయలతో అక్కడ మేము సిసి రోడ్ వేసాం, అది మీరు దారిని వెళ్తూ ఉంటుంటే కటింగ్లో కనబడతా ఉంటాం. అదే రకంగా మన ఇందుకూరుపేటలో చూసేసరికి ఒక 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ వేసాం. దేవరం పంచాయతీలో పోతవరంలో ఒక 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ వేయడం జరిగింది. బియ్యంపాలెంలో ఒక 5 లక్షల రూపాయలతో బియ్యం పాలనలో కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. ఈ రకంగా మేము ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా గతంలో చూసుకుంటే ఈ వేసవకాలం వస్తుంది వాటర్ ఇబ్బంది ఉంటుందని 4 లక్షల రూపాయలతో బోర్ మెటీరియల్ కొనటం, 14 పంచాయతీలకు సప్లై చేయడం కూడా మేము చేయడం జరిగింది. గతంలో ఎంపీపీలు ఎలా చేశారు ఏంటి అనేది అయితే నాకంత స్పష్టంగా తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఉన్న అధికార యంత్రాంగంతో అయితే ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటూ వాళ్లతో ఇప్పటికప్పుడు మమేకం అవుతూ పనులు అయితే మేము ముమ్మరంగా చేయటం అయితే జరుగుతూ ఉంది. అది మేము మాటలని కాదు, మేము చేసిన పని నేను ఎక్కడైతే చెప్పాను మీరు అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేసినా సరే అక్కడ మేము చేసిన పని అయితే మీకు కనపడుతుందని ట్రూత్ న్యూస్ ఛానల్ వరకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టినప్పుడు ఈ ప్రచార ఆర్భాటాలకు మీరు దూరంగా ఉంటారు, ఎందుకు అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు నేర్పింది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ గత పాలకులు కానీ చేసే పని ఏంటంటే అది అందులో పావున పని చేస్తే 100 రూపాయలు పబ్లిసిటీ. మా ఇంటెన్షన్ ఏంటంటే మేము చేసిన పని ప్రజలకు కనపడతా ఉందా లేదా, అది పబ్లిసిటీ చేసుకుంటున్నాం అన్నది అనేది సెకండరీ. కాకపోతే ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతా ఉన్నది ఏంటంటే చేసిన పనిని కూడా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మనం చేసిన పనిని కూడా జనాలు చెప్పుకోవాలి. మాకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కొంత దూరం అయితే ఉంది గ్యాప్. అది గ్యాప్ ఏ రకంగా వచ్చిందంటే మేము పనిని చేసుకుపోతా ఉన్నామని అనుకుంటా ఉన్నాం, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మేము దాన్ని మార్చుకుంటా పోతా ఉన్నాం. ఈ ఈ కాడి నుంచి మేము చేసేది ఏంటంటే మేము ఏ పని చేసినా సరే అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేయాల్సిన పని అయితే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో మేము కానీ మేము దీన్ని పబ్లిసిటీ చేసుకోకపోవటం వల్ల కొంత పబ్లిక్లో మేము వెనకపడేమనేది కొంత మాకు అవగత అవుతూ ఉంది. కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే దీన్ని కూడా మేము అంటే ప్రచార ఆర్భాటాలు చేయడం వల్ల 6 రూపాయలు ఇంకో దిక్కులు పెడితే యూటిలిటీ అవుతుంది కానీ ఉద్దేశంతోనే మేము చేసే కార్యక్రమాలు, కానీ ఇది జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళేలాగా జరుగుతూ ఉంది. దాని ప్రతిపక్షం ఆయుధంగా వాడుకొని వీళ్ళేం డెవలప్ చేశారని చెప్తా ఉన్నారు. కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే ఇది రిపీట్ కాకుండా మేము ఇంకా ముందుకు పోతా ఉంటాం. మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ జనాల్లోకి వెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాం. ఇది క్వశ్చన్ ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అవ్వచ్చు. ఓకే, దేవీపట్నం మండలంలో వైసీపీ నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని బయట జనాలు గట్టిగా చెబుతున్నారు అన్నమాట, దీనిలో మీ వివరణ అంటే మీకు ఒక విషయం చెప్తానండి. వాస్తవంగా మనం ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉంటేనే 4 అన్నదమ్ముల మధ్యనే ఒక సమైక్యత అనేది ఉండదు, ఏదో ఒక చిన్న చిన్న పొరపత్యాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి ఒక పెద్ద పార్టీలో ఒక మండల స్థాయిలో రన్ చేసేటప్పుడు అందరికీ మనం సకాలం న్యాయం అయితే చేయడం, దానివల్ల ఏంటంటే చిన్న చిన్న అరకలు ఉండటం వాస్తవమే. కానీ దీన్ని కూడా ప్రతిపక్షాలు ఏ రకంగా చేస్తా ఉన్నాయంటే వైసీపీలో సమైక్యత కొరబడింది కాబట్టి వైసీపీ నాయకులు కలిసి పనిచేసే పరిస్థితులు లేవని అంటా ఉన్నారు. కానీ మేము ఏ కార్యక్రమం చేసినా జడ్పీడీసీ గారు కానీ మేము కానీ మండల స్థాయి కేటర్ కానీ మొత్తం అందరూ కలిపే చేస్తాం. మాకైతే ఏ విధమైన పార్టీలు అవగతాలు ఏవీ లేవు, మేము అందరం కోఆర్డినేట్ అయ్యి చేస్తాం.
2024 ఎలక్షన్లో కూడా ఇంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. గతంలో గౌరవ ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ఎమ్మెల్యే ధనలక్ష్మి గారి నాయకత్వంలో ఎలా రాశామో అదే రకంగా అదే మెజారిటీతో అంతకు మించిన మెజారిటీతో నాగులపల్లిని ధనలక్ష్మి గారిని అయితే గెలిపించడానికి ఎప్పుడు మేము ముందు వస్తుంటాం. పార్టీలైనయితే ఏ విభేదాలు లేవు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం తప్పితే వైఎస్ఆర్ పార్టీలో కానీ మాలో కానీ ఏ విధమైన పొరపక్షాలు అయితే లేవు. మేము అందరం కలిసి నడుస్తాము. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 3 చోట్ల విజయం సాధించింది. 2024లో టీడీపీ గెలుపు ఖాయమంటారా సార్? మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రతిపక్ష నాయకులకు కానీ అందరికీ తెలియజేసేది, ఇప్పుడు టీడీపీ అంత బలంగా ఉన్నప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఊళ్ళో రాల్సిన పరిస్థితి అయితే లేదు. మేము బలంగా ఉన్నామన్నప్పుడు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు, మేము బలహీనంగా ఉన్నాము అని ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వ కార్యక్రమం కింద ఒకటే చెప్తున్నారు, నేను ఒకటే పోటీ చేస్తాను, 175 స్థానాలు గెలుస్తామని, 175 గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే రకంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏ రోజైనా మేము సింగిల్గా వస్తాం, 175 స్థానాలు మేము సింగిల్గా పోటీ చేస్తాం, వైఎస్ఆర్ పార్టీ మీద గెలుస్తామని ఎవరు చెప్పట్లేదు. అంటే వాళ్ళు బలంగా ఉన్నట్ట, మేము బలంగా ఉన్నట్ట. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మొన్న 3 ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత ఉందని తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే అందులో 12 స్థానాలు మేము ఎమ్మెల్సీలు కొట్టడం జరిగింది. కాకపోతే అక్కడ సమన్వయ లోపం వల్ల దీనివల్ల కొంత ఇబ్బంది అయితే జరిగి ఉండొచ్చు. మాకు జరిగిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం తీసుకు ఏంటంటే పార్టీలకి నాయకులకి అతీతంగా లబ్ధిదారుడైన ఏ వ్యక్తికైనా బెనిఫిషరీకి డైరెక్ట్గా లబ్ధి చేకూరాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదే రకంగా ప్రతిపక్షాలకు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరికీ తెలుసు, గత పాలనలో ఒక పథకం రావాలంటే ఒక పేదవాడు ఏ రకంగా చూసేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా సచివాలయంలోకి వెళ్ళి వాలంటీర్ ద్వారాగా ఒక పెన్షన్కి కానీ, ఒక రైతు భరోసాకి కానీ, ఒక అమ్మఒడికి కానీ, ఒక వైఎస్ఆర్ చేయుత కానీ ఏ పథకానికైనా అప్లై చేసుకుంటూ ఈరోజు వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇటువంటి పరిస్థితులు ఉండేవండి. జమ్మగుమ కమిటీ ఒక ఊళ్ళోకి వెళ్తే ఒక వ్యక్తి చనిపోతే కానీ ఇంకొక వ్యక్తి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎంతమంది అర్హులు ఉన్నా, దాన్ని టైం పెంచుకుంటూ అర్హత ఉన్నా ప్రతి ఒక్క అర్హుడికి ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పదాలు అందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం. అందులో భాగంగా మేమందరం కూడా జగన్ గారి సైనికుల్లాగానే పనిచేస్తూ ఉన్నాం. అదే రకంగా ఏదైతే ప్రతిపక్షాలు ఈరోజు చెప్తా ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ బలహీనంగా ఉందని, మేమైతే బలహీనంగా లేవండి, అంతకన్నా బలంగా ఉన్నాం. మేము బలహీనంగా ఉన్నామని తెలియజేయాలంటే వాళ్ళు సపరేట్ సపరేట్గా వచ్చి మేము పోటీదారులమే వైఎస్ఆర్సీపీ మీదని, జనసేనని కానీ, టీడీపీని కానీ వచ్చి జనాల్లో చెప్పమనండి. ఆ చెప్పే పరిస్థితి లేదు. కాబట్టే ఈరోజు ఏంటంటే మాటల ప్రకాపాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పలుకుతున్నారు, కింద స్థాయిలో వాళ్ళ నాయకులు పలుకుతున్నారు. దానికైతే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ భయపడే పరిస్థితి అయితే లేదు. 2024లో కూడా అధికారంలోకి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్ళిపోయి పోతున్నారని మీ మీడియా ద్వారాగా ప్రతిపక్షాలు మీకు తెలియజేస్తాను. 2024లో రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయానికి సంక్షేమ పథకాలు ప్రధాన పాత్ర భావిస్తారు? నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, నేను ఒక గిరిజన నాయకుడిగా, గిరిజనుడిగా నేను చెప్పేది ఏంటంటే గతంలో మనం పార్టీలను చూసాం. గతంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడే నాయకులు మన దగ్గరికి వచ్చేవారు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు వాళ్ళ కుటుంబంతో గడిపిన సందర్భాలకున్నా జనాలు ఎక్కువ గడుపుంటారు. ఎందుకంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుసు, ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఇంతలాగా తిరిగిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు గట్స్కి మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉండగా గడప గడపకి మన ప్రభుత్వం ఒక కార్యక్రమం, అది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం మామూలు విషయం కాదు. అధికారంలో ఉండి జనాల్లోకి వెళ్ళటం అంటే చిన్న విషయం అయితే కానీ, దాసనాథి విషయం అయితే అది అసలా కాదు. జనాల్లోకి వెళ్ళిన తర్వాత అటువంటి వ్యతిరేకత ఉంటుంది. అధికార పక్షం మీద మనం ఎంత చేసినా సరే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ అటువంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని జనాల మధ్యకి పంపటం, వాళ్ళ సమస్యను తెలుసుకోవటం చూస్తాం. ఈరోజు ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టడంతో పాటు సచివాలయానికి 20 లక్షలు ప్రకటించడం జరిగింది. అందులో మన ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు, 7 కాన్స్టిట్యూన్సీలకు కూడా మిగతా 168 కాన్స్టిట్యూన్సీలు పక్కన పెట్టి
మన ఏడు కాన్స్టిట్యున్సీని 20 లక్షలు కాస్త 40 లక్షలు చేశారు సచివాలయం. ఈరోజు సుమారుగా 40 లక్షల రూపాయలు సచివాలయాలకు ఇచ్చి ఆ గడప గడప తిరుగుతున్న సందర్భంలో అక్కడ ప్రజలు ఏవైతే సమస్యలు చెప్తాయో, డ్రైనేజీ సమస్య కానీ సీసీ రోడ్డు సమస్య కానీ ఏవైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. అదే రకంగా ఈరోజు మనం ట్రైబుల్కి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు చూసుకుంటే సుమారుగా 20,000-50,000 ఎకరాలు ఈరోజు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం. గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ ఎత్తున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటికి రైతు భరోసా కూడా వచ్చేలాగా చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ కూడా ఈ గిరిజనులు ఏదైతే ఆ కొండపూడి చేసుకుంటాకి వెళ్తే ఫారెస్ట్ అధికారులు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు కానీ మీరు ఇక్కడ ఉండొద్దు అని తెరవేసే సందర్భాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి శాశ్వత హక్కు కింద ఒక ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇవ్వటం కానీ, ఈరోజు గిరిజనులకి ఇంత చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మన ముసిరివేలు ప్రాజెక్టు కానీ సూరంపాలెం ప్రాజెక్టు కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే గతంలో దేవారం, శరభవరం, ఇందుకూరుపేట, ఇందుకూరు ఈ పంచాయతీలకి వర్షం పడితే కానీ పండన పరిస్థితులు. కానీ ఈరోజు ముసిరివేలు ప్రాజెక్టు వల్ల మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా 2 పంటలు పండించే పరిస్థితిని చూస్తా ఉన్నాం. అదంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదే ఎలాగా తన తనయుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు మేము చేస్తున్న సంక్షేమ పాలన కానివ్వండి, అదే రకంగా లోకల్గా మా ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కానివ్వండి, మా ఎమ్మెల్సీ ఆనందబాబు గారు కానివ్వండి, చేస్తున్న విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని మళ్ళీ నెగ్గిస్తారు. దానికి మీకు ఉదాహరణగా చెప్తున్నాను, గతంలో టీడీపీ వాళ్ళు 5 ఏళ్ల కాలం పాలించారు. మనకు పోతవరం నుంచి గోకవరం వరకు ఉన్న రోడ్లు కరెక్ట్ పట్టించుకున్న సందర్భాలు. ఈరోజు సుమారుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 కోట్ల రూపాయలతో ఈ తార్ రోడ్ నేయటం జరిగింది. అదే రకంగా ఎక్కడికక్కడ మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు. ఇది మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం చెప్పడానికే ఇవన్నీ మీకు ఉదాహరణలుగా చేపిస్తున్నాం. దాన్ని కూడా టీడీపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తామంటే మా కాలంలో మేము కొబ్బరికాయ కొట్టిన దాన్ని ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి రోడ్ వేసారంట. మరి ఆ 5 సంవత్సరాలు వీళ్ళు గీదులు కాశారండి, 5 ఏళ్ళలో చేయలేని పని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి చేస్తే మేము చేసామని ఈరోజు వాళ్ళు ఖాతాలు ఎలా వేసుకోగలుగుతా ఉన్నారు. అది వాళ్ళ తప్పుడు ప్రచారం అండి. ఆ రోజు కుంభకోణాన్ని చేయడానికి ఆ ప్రభుత్వం చూసింది, దాన్ని మార్చడానికి ఈరోజు ప్రభుత్వాల్లో కానీ జనాల్లో కానీ మార్పు రావాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. పేదవాడు పేదవాడి కింద ఉండకూడదు, ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈరోజు చూసుకుంటే పీడిత రాజేందర్ గారికి ఒక డిప్యూటీ సీఎంగా వేశారు, అదే రకంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉంది. గతంలో ఒక ట్రైబుల్ కేసుల సందర్భాలు ఉన్నాయండి, ఈ పాలకులు కానీ వీళ్ళు కానీ. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లో చూసుకుంటే మొన్న మీరు చూసుంటే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా బీసీ వ్యక్తికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. మొన్న 12 ఎన్నో ఎమ్మెల్సీలు ఇస్తే 8 స్థానాలు బీసీలకు ఇచ్చారు. గతంలో ఇంతమందికి మేము బీసీ పక్షపాతి అని చెప్పుకునే టీడీపీ నాయకులు ఇన్ని సపోజ్ ఉద్యోగాలు కానీ ఇన్ని రకమైన పదవులు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చినట్టే సుమారుగా 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగాన్ని ఇచ్చి ఈరోజు పర్మనెంట్ స్థాయికి తీసుకొచ్చాం. మీరు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగాలు ఇచ్చారంటారు, మీరు 5 ఏళ్ల కాలం ఇచ్చిన ఉద్యోగాలు ఏవో చెప్పండి. మేము వచ్చిన 3.5 ఏళ్ల కాలంలో మేము ఏ ఉద్యోగాలు ఇచ్చారనేది అయితే మేము జనానికి తెలియజేస్తాం. నాడు నీడని తీసుకొచ్చి ఈరోజు స్కూళ్ళను రూపురేఖలను మార్చామండి, ఎప్పుడూ చూడనంత విధంగా ఈరోజు స్కూళ్ళు ఉంటా ఉన్నాం. అదే రకంగా మన దేవపట్నంలో చూసుకుంటే 2 కొత్తగా పిహెచ్సీలు శాంక్షన్ అయ్యాయి. ఆల్రెడీ మనం కొండ మొదలు ఆ కొండ మొదలు పిహెచ్సీని చూస్తే ఇదా అనే ప్రైవేట్ హాస్పిటల్ని దీటి తన్నేలాగా ఈరోజు అక్కడ పిహెచ్సీని మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే రకంగా వెలగపల్లిలో చూసుకుంటే ఒక పిహెచ్సీ కూడా కన్స్ట్రక్షన్ స్థాయిలో ఉంది, సచివాలయాలు మ్యాక్సిమం ఓపెన్ అయిపోయాయి. ఈరోజు ప్రభుత్వ పాలనని జనాల వద్దకు తీసుకొచ్చామండి. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్న నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా జనానికి తెలియజేయడానికి నేను అందరూ ఒక భాగస్వామి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. చివరిగా ట్రూత్ న్యూస్ ద్వారా మీ పార్టీ తరఫున మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను నియోజకవర్గ ప్రజలకు కానీ దేవుపట్ల మండల ప్రజానికానికి కానీ ఎవరైతే దేవుపట్ల మండల ప్రజానికం ఉన్నారో అదే రకంగా రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు ఉన్నారో ఈ అసత్య ప్రచారాలు చేసేటువంటి ప్రతిపక్ష నాయకులకి మీరు మళ్ళీ 2024లో ఓటుతో సమాధానం చెప్తారని మా అందరికీ తెలుసు. ఎవరైతే ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నిలదీయండి.
నేను ఒకటే అంటున్నాను, మొన్న ఒక టీడీపీ నాయకుడు మాట్లాడుతూ మాడిమిల్లో మీకు నీళ్లు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో మీకు నీళ్లు ఉందా కరెంట్ ఉందని ఆ రోజు అది అడిగుంటే ఈ రోజు మనకి ఈ సమస్యలు వచ్చిండేవి కాదు. అవన్నీ కూడా రూపుమాపే దిశగా ఏ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ట్రూత్ న్యూస్ ఛానల్ అభిమానులకి, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఏంటంటే, 2024లో కూడా మాదే అధికారం, జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. విలువైన సమయాన్ని సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి.